हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ఈరోజు మనము చిట్టి చేపల చింతయిగురు చేసుకుందాము। ముందుగా ప్రాసెస్ చూసేద్దాము। ఫస్ట్ బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, మొత్తం ఫిషెస్ మొత్తం దాంట్లోనే మగ్గిపోవాలి। అందుకోసం మనము ఆయిల్ బాయిల్ అవుతున్నప్పుడు కొన్ని కర్రీ లీవ్స్ చేసుకుందాము। करी लीव तरवा फिशेस इला फिशेस उड़कबेक वाल मन को स्मेल उ फ्रेंड्स मुझे वाश्कना वाश्को वेको मत क्लीन वेको इला मतलब वेवाली ఇప్పుడు మనము కొద్దిగా కారం ఉప్పు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియా పౌడర్ గరం మసాలా అన్ని వేసుకోవాలి। ఎందుకంటే ఫిష్ ఏగుతున్నప్పుడే వేసుకుంటే మనకు మసాలా ఫిషెస్కి పడుతుంది। ఫ్రెండ్స్, ఇవి చిన్న చేపలు ఫ్రెండ్స్, ఇవి సైజ్ మాత్రమే ఉపయోగపడతాయి। ఇందులో చింత చిగురు వేసుకోవాలి। నేను చింత చిగురుని కూడా ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్నాను। దాని తర్వాత కొంచెం ఆనియన్ యాడ్ చేసుకోవాలి। ఇది మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆనియన్ ఇప్పుడు ఎందుకు వేసానంటే మనకు అక్కడక్కడ క్రంచి క్రంచిగా తగలడం కోసం నేను వేసుకున్నాను। సింపుల్ ప్రాసెస్, తొందరగా కుక్ అయిపోతుంది। చిన్న ఫిషెస్ కదా, చిన్న మంటకే ఉడికిపోతాయి। రెండు పచ్చిమిర్చి మనం ఆల్్రెడీ చింతాకు వేసుకున్నాం కదా, కొద్దిగా మాత్రమే ఒక 1 టమాటాలో హాఫ్ మాత్రమే వేసేసుకోవాలి। మనం టేస్ట్ కోసం యాడ్ చేసుకున్నాం అంతే। ఇప్పుడు మనము వీటిని బాగా కలుపుకోవాలి। మనము దీన్ని మనము రసం చేసుకొని ఈ ఫ్రైని నంజుకోవడానికి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। ఇది బాగా చింతాకులో ఇమిడిపోతాయి కదా ఫిషెస్, బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఇప్పుడు మనము ఇట్లా పెట్టుకున్నాం కదా, ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి। ఇప్పుడు మనము ఫిషెస్ మగ్గాయేమో చూద్దాము। బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది। ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాము గ్యాస్ పెట్టేసుకొని। ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా కూడా నా ఛానల్ ని చూడకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఈ ఫిష్ కర్రీ ఎంతో ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, ఇది బాగా పుల్లపుల్లగా కారం కారంగా బాగుంటుంది ఫ్రెండ్స్। చిట్టి చేపలు అక్కడక్కడ తగులుకుంటూ మనం రసంలోకి చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా చింత చిగురు చిట్టి చేపలు గ్రేవీ తయారైంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పప్పు చేసుకున్నాను। పప్పులోకి చింత చిగురు ఫ్రై, చిట్టి చేపల చింత చిగురు ఫ్రై, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్। ఇలా చేసుకొని మీరు కూడా తినండి। ఒకవేళ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో షేర్ చేయండి।